టాలీవుడ్లో నెంబర్ వన్లో మరి ఎన్టీఆర్కి అరుదైన రికార్డ్. టాలీవుడ్లో నెంబర్ వన్ మన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరింత రికార్డ్ని సాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. రెమ్యునరేషన్లో కానీ పేరులో కానీ ఎన్టీఆర్కి మించింది అసలు ఇంకేది లేదని చెప్పాలి. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నటువంటి లేటెస్ట్ సినిమా దేవరా సినిమాకి మరి ఎంతో ఆసక్తిగా అయితే తను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో తీసుకెళ్లడానికి చేయనటువంటి ప్రయత్నం లేదు, అన్నీ భారీగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి పనిని చూసి అందరూ కూడా ఎంతగానో ఆనందంగా ఉన్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి పనికి ఎంతో చక్కగా అందరూ అప్లాజ్ని అందిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారీగా విజయం సాధిస్తుందని అయితే చెప్పొచ్చు. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన కూటమిలో వస్తున్నారా లేదా అనేది తెలియదు, కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో మాత్రం పక్కాగా ఉంటున్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఒక అరుదైన రికార్డ్ని సాధించబోతున్నట్టు తెలుస్తోంది. సైమల్టేనియస్గా రెండు రకాల పాత్రల్లో నటించి జైలవకుశ టైప్లో ఈ సినిమాలో ఉండబోతుందని, దేవర సినిమాకి సంబంధించి మరి ఒక్కసారి సినిమా రిలీజ్ అయితే టాలీవుడ్లోనే నెంబర్ వన్ హీరోగా ఆయన మారుతారనేది తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు వేరే లెవెల్లో ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? ఇప్పుడు దేవర సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ని బద్దలు కొట్టడం ఖాయం.